హలో సార్ చెప్పండి సార్. శ్రీనివాస్, ఇప్పుడు ఈ పుస్తకం నువ్వు అంత రా లైఫ్ ఎలా రాయగలిగావు యాక్చువల్లీ? అంటే అన్ని కథలు కూడా సంచార జీవితాలకు సంబంధించినవి ఉన్నాయి కదా సార్? నేను యాక్చువల్ అదే సార్, యాక్చువల్గా అయితే ఇట్లా కాన్సెప్ట్లు అనుకున్నాను సార్, ఒక పుస్తకంలో ఇట్లాంటి ఉండాలని. ఇప్పుడు మైదుగురుకు పోయినా సార్ ఈ పగటి వేషగాళ్ళ మీద, మా మైదుగురుకు పోయి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళది ఒకటి కాలనీ ఉంది సార్ మైదుగురులో, కొంత సమాచారం అయితే వాళ్ళ దగ్గర ఏదన్నా ఒక మంచి ఇన్సిడెంట్ ఉంది అంటే లేదు సార్, అంటే ఏదో నేను కొంచెం అల్లుకొని కథ రాసుకున్నా సార్. ఇంకొకటి దొమ్మరాట అనేదైతే ఈ భూతమాపురానికి ఇంతకుముందు ఎప్పుడో దొమ్మరోళ్ళు వచ్చినారు సార్, పూర్వము ఆట ఆడిపోయేటప్పుడు ఆమె కడుపుతుండే, ఆమె చనిపోతే చెట్టు కట్టేసిపోయినారు. అది ఎక్కడ తెలుసుకున్నావు నువ్వు? నేను పనిచేసే ఊర్లో జరిగిందంట సార్ ఒక ఇన్సిడెంట్, ఊరికే అంతే. దాని మీద పనిచేసేది భూతమాపురం సార్. భూతమాపురం ఏ జిల్లా అది? జమలమడుగు దగ్గరేనా? పెద్దమడి మండలం సార్, జమలమడుగు దగ్గరే, నొస్సానికి దగ్గర అవుతారు సార్. అయితే కడప జిల్లా. అవును సార్, ఎరుకల సాని అని ఆమె పేరు అని అంటారు. వీళ్ళు భయపడి ఒక 15 ఏళ్ళు ఆ చెట్టు సైడ్ కు పోలేదంట సార్. అద్భుతమైన కథ అబ్బా. మంచి కథ. అప్పుడు నేను రీసెర్చ్ చేసుకున్నా సార్, మనకు ఇప్పుడు కొంత దొమరాట అంటే ఎట్లా ఆడతారు ఏమి అని కొన్ని వివరాలు సేకరించుకుని రాయగలిగిన సార్. కళ్ళకు గట్టినట్టు రాసినావు. అసలు వీళ్ళ జీవితాలు రాయాలని నీకెందుకు అనిపించింది? ఏదైనా క్రియేట్ చేసి రాయొచ్చు కదా. ఏమో సార్ క్రియేట్ అని కాదు సార్, సార్ ఇప్పుడు నేను వేరే కథలు కూడా రాసిన కదా సార్, అవి కొంచెం లైఫ్ లో నుంచే తీసుకున్నారు సార్. అట్లా ఇప్పుడు ఒకటి దేవర్ అనే ఒక కథ రాసిన సార్. యాక్చువల్ గా ఇక్కడ నవాపేటలో రియల్ గా ఒక అతను చనిపోతే ఆమె భర్త కాడ ఏడుస్తా ఉంటే కూలిపోయి దాదాపు ఒక 8 మంది చనిపోయినారు, ఒక 30 మంది గాయాలైనాయి సార్. ఆ తర్వాత ఆమె పెద్ద దినం వరకు ఇంటి కాడ ఉండాలి కదా, అందరూ ఆమెను తిట్టా అంటే పెద్ద దినం అయిపోయిన తర్వాత అమ్మగారి ఇంటికి పోయి ఊరేసుకుని చనిపోయింది. ఆ తర్వాత ఒక 3-4 ఏళ్లకు ఊర్లో మామూలుగా దేవర చేసినారు. ఆడి వరకు రియల్ కథ సార్. ఆమెకే ఒక తమ్ముడు ఉంటే ఎట్లా ఉంటది అనేది నేను కొంచెం రాసుకున్నాను సార్. అట్లా కొంచెం అసలు ఈ భాష ఎలా పట్టు దొరికింది నీకు? ఇంత కరెక్ట్ గా నువ్వు ఎక్కడే గాని ఒక్క ముక్క కూడా, నేను అసలు పుస్తకం అంతా ఎక్కడే గాని బోరు కొట్టకుండా టకా 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 చదువుకుంటూ పోయా సార్. దేవుందయ్యా సార్, అంతే సార్. నేను ఎక్కువ పల్లెల్లోనే కదా సార్ పనిచేసేది. ఇప్పుడు మా భార్య కూడా నేలనూతలనే ఒక పల్లె సార్. ఆమెకి కూడా ఎవరితోనో మాట్లాడేటప్పుడు వాళ్ళ పదజాలము నాకు ఇంకా ఒక భయం సార్, ఇప్పుడు మాట్లాడుతుంటే చాలా ఆనందం అవుతుంది. ఏం భయం అంటే సార్, ఇప్పుడు ఏ స్కాలో నేను రాసినా కదా సార్, ఒరిజినల్ గా మనం పదికే పద్ధతి అది. కానీ ఇది ఎవరన్నా చూస్తే మీకు ఒక విషయం చెప్తా సార్, ఆ కథను పంపించి రిజెక్ట్ చేసినారు. రిజెక్ట్ అని వచ్చింది అంటే మీరు మాండలికం మీకు తెలుసు కాబట్టి ఏమన్నా కొంచెం మీరు ఇట్లా చెప్పగలుగుతున్నారు సార్ నాకు సపోర్ట్ గా. అయ్యో, ఐస్కేళ్ళు చివరికి వాడికి బలిస్తారు కదా పాపం వాడికి వెళ్ళినప్పుడు. అవును సార్. అసలు ఆ భీమగుండము ఏదో రాసావు దాంట్లో? భీమగుండం ఇప్పుడు నేను పనిచేసే ఊరు పక్క ఊరు సార్. ఇప్పుడు ఇక్కడికి ఉన్నాయా గుంతలు భీమగుండం? ఉన్నాయి సార్, 100-101 గుంతలు ఇప్పటికి ఉన్నాయి సార్. ఆ గుంతల్లోనే ఒకటి భూతమాపురానికి ఒకటి గుండం వస్తుంది సార్. అది మంచి వర్షం పడితే 14 అడుగులు ఎత్తు పైకి ఫౌంటైన్ మాదిరి వస్తాయి సార్. మొత్తం ఆ జమ్మలమడుగు పరిసర ప్రాంతాలని కళ్ళ కట్టేసావు స్వామి. అలుగో కథలని ఇక్కడ వంక ఉంది సార్, వంక అని. ఈ వంక వచ్చేసి నేను ఇంతకుముందు పనిచేసిన ఊరు చిన్నముడి ఎందు కదా సార్, పాలెగాళ్ళు కథ. మామూలుగా పాలెగాళ్ళ కథ ఆ ఊర్లో ఏమంటారంటే ఇట్లా ఊరు ఇడిచే పలాని ఇండ్లు పిక్కుతున్నాం మేము అని చెప్తున్నారు సార్. అట్లా ఒక ఒక సంఘటన ఏదన్నా ఒకటి తెలిస్తే దాన్ని పట్టుకొని రాసుకున్నాను సార్. వాడు మొగోడబ్బా పాలెగాళ్ళలో. ఏం పేరు వాడి పేరు? ఉక్కన్న. వాడు మొగోడు ఎంతకి, మేము వాడిని కాలు పట్టుకుంటా చూసావా అంత పాలగత్తి కూడా. పాలెగాడి భార్య కదా ఆమె? అవును సార్, పాలెగాడి భార్య. పాలెగాడి భార్య ఉక్కన్న కాలు పట్టుకుంటా, కాలు పట్టుకుంటది. నేనా నువ్వు మా బిడ్డను కాపాడినావు అని. అసలు పాలెగాళ్ళ చరిత్ర వాళ్ళ అనుచరుల మీద ఆధారపడి ఉంటది. వాళ్ళ అనుచరులు గొప్పోళ్ళు కదా, వీళ్ళు పాలెగాళ్ళ పేరు తెచ్చుకున్నారు కానీ వాళ్ళ అనుచరులు చాలా గొప్పోళ్ళు. ఏ ఒంటిగాడు పోరాడలేడు కదా.
అవును సార్, అనుచరుల బలం లేకుండా ఏ పాలెగాడు గెలవలేడు కదా. గెలవలేదు సార్. కానీ అది వాళ్ళ దానికి తగ్గ, జీవితాలు మటుకు అడిగి అడిగి ఉంటాయి సార్. కానీ వారికి తగ్గ కృతజ్ఞత ఆమె చూపించింది కదా. అవును సార్. ఏం కథ అబ్బా, ప్రతి కథ ప్రతి కథ. దేశకాయలు కానీ వండర్ఫుల్, బాగా డిస్టర్బ్ చేసేసావు. నాకు ఏం చేయాలో అర్థం కాల, నాకు ఎలా రాయాలో కూడా అర్థం కాల నీ గురించి. ఏం సార్, మీరు మీరు ఇట్లా మేము ఎగ్జైట్ అవుతున్నాం సార్. ఏం మేము బాయిలో కప్ప మాదిరి ఉన్నాం సార్. నువ్వు ఆ బుక్ అన్యాయంగా వేసావు. ఇప్పుడు అంతో ఎంతో పసం ఉంటేనే బుక్ దాపు వేలాది రూపాయలు ఖర్చు పెట్టి నీట్గా అందంగా వేసి మార్కెట్ చేసుకుంటా, నువ్వు సైలెంట్గా బుక్ అలా వేసేసి అది కూడా బిడియం బిడియంగా అది న్యూస్ పేపర్లో దాచిపెట్టుకుని తీసుకొచ్చి ఇచ్చినావు నాకు. ఎందుకంత బిడియంగా ఇచ్చినావు నువ్వు పుస్తకం? ఏమో సార్, గొప్ప అనుభవం ఇచ్చావు అబ్బా, చాలా గొప్ప అనుభవం ఇచ్చావు. వండర్ఫుల్. నువ్వు రాయలసీమకి, తెలుగు కథకి, ముఖ్యంగా కడప జిల్లాకి ఒక మంచి అసెట్ అవుతావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంక నువ్వు ఏం ఆపద్దు, దీంట్లో తప్పప్పులు వెతకాల్సిన పని లేదు. నీ స్టైల్ నీకుంది. నువ్వు ఈ ఎట్టి అనే కథలో మనుషులు జంతువులు రెండు మాట్లాడతాయి, అదొక స్టైల్. మనుషుల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి, యాక్చువల్ జంతువులు చూసి మనుషులు నేర్చుకోవాలి. కానీ నీ దాంట్లో నీ కథలో ఉన్న వైరుధ్యం ఏంటని అంటే, మనుషుల్ని చూసి అంటే ఎట్టిని ఎదిరించిన మనుషుల్ని చూసి ఆవు కూడా ఆవు కూడా వాడిని ఎదిరించి వెళ్ళిపోతాయి. అసలు కొండావులు ఉంటాయని అప్పుడెప్పుడు చిన్నప్పుడు విన్నదే. ఈ మధ్య కూడా కొండావులు ఉన్నాయి సార్, ఈ ఏరియాలో ఉంటాయి సార్. ఇప్పుడు అవి వచ్చినాయంటే చేన్లను నాశనం చేసుకుంటాయి సార్. ఎట్లా ఉంటాయి కొండావులు? మన మన ఆవులు లాగానే ఉంటాయా తెల్లగా? చాలా ఫెరోషియస్ గా ఉంటాయి సార్. మన ఆవులు మాదిరి ఉంటాయి కానీ ఫెరోషియస్ గా ఉంటాయి సార్ బాగా. ఇంకా అవి వస్తే మందే సార్ వచ్చేది. సార్ ఎట్లా కొండావులు పడుతున్నాయని మందు పెట్టింటే దాదాపు ఒక 20 ఆవులు చనిపోయినాయి సార్. ఆ సంఘటన చూసినప్పుడు కొండావులు కూడా ఒక ఇతరత్వం పెట్టుకున్నాయి సార్. అట్లా ఛార్జింగ్ తక్కువ ఉంది సార్. ఇప్పుడు మిగతాయి కూడా ఇంకా నేను ఇంకో రెండు కథలు ఏమి ఉన్నాయి, తరీను, సరాయిపల్లి, అవి కూడా త్వర నిదానంగా చదువుతాను. బట్ ఆల్ ది బెస్ట్. ఇంక నువ్వు ఆగకు, బ్రహ్మాండంగా రాయి, ఆ పుస్తకం పరిచయం పెట్టు ప్రపంచానికి తెలియాలా. సరేనా సార్? ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.